టాలీవుడ్ లో ఇది వరకు సినిమాల టీజర్లకు ట్రైలర్లకు లక్షల లైక్స్ రావడమే చాలా కష్టమయ్యేది. కానీ తర్వాత తర్వాత మన హీరోల ఫ్యాన్స్ అవయేలాగా ఈ రికార్డులను అందుకోవడం మొదలు పెట్టగా తర్వాత సాంగ్స్ విషయంలో కూడా కొన్ని అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్న సాంగ్స్ ఉన్నాయి. లైక్స్ పరంగా వ్యూస్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకుపోయాయి మన సినిమాల వీడియో సాంగ్స్. ఇక రీసెంట్ గా వీడియో సాంగ్స్ కన్నా ముందు ఆడియన్స్ ముందుగా సినిమాల నుండి వినే లిరికల్ వీడియోలకు కూడా ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారగా రీసెంట్ టైమ్ లో లిరికల్ వీడియోలకు కూడా మొదటి 24 గంటల్లో సినిమాల టీజర్లు ట్రైలర్ల రేంజ్ లో వ్యూస్ అండ్ లైక్స్ రావడం మొదలైంది. రీసెంట్ టైమ్ లో ఆ వ్యూస్ అండ్ లైక్స్ కొత్త రికార్డులను ఒక్కో సాంగ్ నెలకొల్పుతూ వస్తుందని చెప్పాలి. రీసెంట్ టైమ్ లో భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ కేవలం 4 రోజులకు పైగానే టైం తీసుకుని 1 మిలియన్ లైక్స్ ను అందుకుని టాలీవుడ్ లో లిరికల్ వీడియోల పరంగా ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ అందుకున్న సాంగ్ గా సంచలన రికార్డును నమోదు చేసింది. ఇది వరకు నాగ చైతన్య సాయి పల్లవిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా సాంగ్ కి 29 రోజుల టైం పట్టింది 1 మిలియన్ లైక్స్ ను అందుకోవడానికి. తర్వాత ఆ రికార్డును 23 రోజుల్లోనే బ్రేక్ చేసి కొత్త రికార్డును నమోదు చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని దాకో దాకో మేకా తెలుగు వర్జన్ సాంగ్. 23 రోజుల్లో ఈ సినిమా 1 మిలియన్ లైక్స్ ను అందుకుని కొత్త రికార్డును నమోదు చేయాలి. ఆ రికార్డ్ అందుకున్న మరుసటి రోజే భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ 4 రోజుల 5 గంటల 35 నిమిషాల టైం మాత్రమే తీసుకుని ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ రికార్డును అందుకుని టాలీవుడ్ తరపున సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసి పెట్టింది. మరి ఫ్యూచర్ లో ఈ సాంగ్ రికార్డ్ ను బ్రేక్ చేసే సాంగ్ ఏది వస్తుందనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.